హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పిఎన్కే క్రియేషన్కి స్వాగతం నేను పల్లవి ఈరోజు తీగజాతి మొక్క అయిన చిక్కుళ్ళ గురించి తెలుసుకుందాము దీన్ని ల్యాబ్లా అంటారు ఇందులో చాలా రకాలు ఉంటాయి ఇందులో ఇవి నాటు చిక్కుళ్ళు ఇందులో పర్పుల్ కలర్వి గ్రీన్ కలర్వి రెండు ఉంటాయి ఈ కాయలు మనకు త్రీ టు ఫోర్ ఇంచెస్ కంటే ఎక్కువ పెద్దగా పెరగవు ఇంకా మిగతా చిక్కుళ్ళు చాలా పెద్దగా పొడుగ్గా ఉంటాయి ఈ ఇవి మనము కుండీలలో పెంచుకోవచ్చు మనం బాల్కనీలో కొంచెం ప్లేస్ ఉన్న అక్కడ పారించి పెంచుకోవచ్చు అనమాట వీటిని విత్తనాలు చూడడానికి చాలా అట్రాక్టివ్గా చిన్నగా నిండుగా బాగా ఉంటాయి దీనికి కూడా ఎక్కువ పురుగు ఎక్కువ పట్టదు ఈ నాటు చిక్కులకి సో నేను ఈ చిక్కులని టూ ఇయర్స్ నుండి గ్రో చేస్తున్నాను మనకి ఇది ఓన్లీ టూ టైమ్స్ పెంచుకోవచ్చు దీనిని ఇలా నేను లాస్ట్ కలెక్ట్ చేసి పెట్టిన విత్తనాలు ఎండిపోయిన కాయలు ఉంటాయి కదా వాటిని నేను ఒక కొబ్బరి బోండాలో పెట్టాను అది ప్లాంట్ వచ్చింది సో రీయూజ్ లాగా బాగుంటుంది కదా అని ఈ మొక్కను నేను కింద ప్లేస్ ఉంటే అందులో పెట్టాను కుండీలలో బాగా పారిపోతుంది సో భూమిలో కూడా బలం బాగా ఉంటుంది కదా అనేసి ఇలా పెట్టాను పైదాకా పారింది చూడండి పువ్వులు బాగా వచ్చాయి మనకి ఇవి ఆగస్టు సెప్టెంబర్ టైం నుండి మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఇది గ్రీన్ కలర్ చిక్కుడు కనుక తెల్లగా పువ్వులు ఉంటాయి మనకి పర్పుల్ చిక్కుడు వంకాయ పండు వంకాయ కలర్లో కాయలు వచ్చాయి కదా వాటికి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఈ ఫ్లవర్స్ మనకి గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఈ టైంలో మొక్కపైకి హనీ బీసు చిన్న చిన్న పురుగులు ఈగల్ లాంటివి చాలా వస్తాయి సో ఈ ఫ్లవరింగ్ టైంలో మనము ఇది తీగజాతి మొక్క కనుక ఎక్కువ క్రాప్ రావడం కోసము ఫ్లవర్స్ రాలిపోకుండా పిందెలు బాగా నిలవాలి అంటే మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వేసుకోవాలి దానికి మనము ఎప్పుడు చెప్పుకుంటున్నవే మనము బియ్యం కడిగిన వాటర్ పప్పు నీళ్ళు వేయాలి తర్వాత నేను ఎక్కువ చిక్కుడు మొక్కలకి ఎలాంటి పురుగులు రాకుండా ఉండడానికి అగ్నిహస్రం అనేది వేస్తాను సో అగ్నిహస్రము ఎలా చేయాలి అంటే అగ్నిహస్రం దానికి కావాల్సింది పచ్చిమిరపకాయలు పొగాకు మిరియాలు ఎండుమిరపకాయలు కూడా వేస్తాను నేను తర్వాత కొంచెం ఉప్పు వేసి వేపాకు వేయాలి వేసి బాగా మరగబెట్టి తర్వాత చల్లారిన తర్వాత మనము ఒక స్ప్రే బాటిల్లో కానీ మగ్గుతో కానీ మొక్క పైన మొక్క మొదట్లో కనుక మనము చల్లిన స్ప్రే చేసిన ఒక్క పురుగు కూడా ఉండదండి చాలా బాగా పనిచేస్తుంది అయినా కూడా ఒక్కొక్కసారి మనకి బగ్స్ అంటే ఇట్లా కాయ తొలిచే పురుగులు గ్రీన్ కలర్లో ఉంటాయి కాయను లేత దశలో ఉన్నప్పుడు కాయలో ఒకటి వెళ్ళిపోయి ఇలా మొత్తము కా విత్తనాలను తినేసి పాడు చేసేస్తాయి సో ఇలా మనకి కాయతోల్చే పురుగు కూడా రాకుండా ఉండాలి అంటే మొక్క పైన మొత్తము ఆకుల పైన బూడిద కూడా చల్లినా కూడా చాలా బాగా మంచిగా పనిచేస్తుంది రిజల్ట్ బాగుంటుంది సో మీరు ట్రై చేయండి దొరికితే బూడిదను చల్లండి లేదంటే మన చుట్టూ మన గార్డెన్లో ఉన్న ఆకులను కూడా మనం కాల్చి వాటిపైన చల్లేసేయచ్చు సో మనకి మంచిగా హెల్తీగా చిక్కుళ్ళు మన గార్డెన్లోనే పెంచుకోవచ్చు సో ఇలా చిన్న చిన్న రెమెడీస్ యూజ్ చేయడం వల్ల మనకి బాగా చిక్కుళ్ళు బాగా పెరుగుతాయి చిక్కుళ్ళనే కాదు ఏ వెజిటేబుల్ గ్రో చేయాలన్నా మనం అన్నిటిపైన కూడా బూడిదను చల్లిన మనకి వాటిపైన ఎగ్స్ పడతాయి కదా ఆకుల పైన ఆకుల కింద ఆ ఎగ్స్ మొత్తం రాలిపోతాయి ఆకుకు పట్టుకొని ఉండకుండా అవి పడిపోతాయి అనమాట సో ఇలా కాయలు ఇప్పటికి వెళ్ళిపోయి నష్టం చేస్తాయి కనుక సో మనము లేత దశలోనే వాటిని ఆకులను తెంపేయడము రసం పీల్చే పురుగులని తీసేయడము పులిసిన పెరుగు మజ్జిగ చల్లడము మనకి ఆయిల్ కూడా డీప్ ఫ్రైస్ అవి చేసినప్పుడు మిగిలిపోయిన ఆయిల్ జిడ్డు ఉంటుంది కదా అది కూడా మనము ఈ చెట్ల పైన చల్లినా కూడా పురుగులు ఇవి ఆకులకి కాండానికి పట్టుకోకుండా ఉంటాయి సో ఈ చిన్న రెమెడీస్ నేను ఎక్కువగా యూజ్ చేస్తాను అవి మీరు యూజ్ చేయండి ఖచ్చితంగా మనం మంచి క్రాప్ తీసుకోవచ్చు మన ఇంట్లోనే బాగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ గ్రో చేసుకోవచ్చు సో ఈ ఇప్పుడు ఇది కరెక్ట్గా ఎక్కువ మనకి సెప్టెంబర్ టు డిసెంబర్ ఆర్ జాన్వరి వరకు చిక్కుడు